మీరంతా చూస్తూ ఉన్నారు. జరగబోయే ఎన్నికల యుద్ధంలో మీ జగన్ ఒక్కడే ఒకవైపున నిలబడి ఉన్నాడు, ఒక్కడే ఒక్కడు. మీ అందరికీ ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5. వీరందరి కుట్రలు, కుతంత్రాలు, వీరందరి అబద్ధాలు, వీరందరి మోసాలు, వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్, వీరంతా కూడా జగన్ను ఓడించాలని, మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని. 5 ఏళ్ల క్రితం ప్రారంభమైన పేదలందరి ఇంటింటి అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించాలని మీ జగన్ తపన తాపత్రయపడతా ఉన్నాడు. ఇదే సందర్భంలో నేను మీ అందరితో కూడా అడుగుతా ఉన్నాను, ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను, ప్రతి తమ్ముడిని అడుగుతా ఉన్నాను. మీరే చెప్పండి, జగన్ను ఎందుకు ఓడించాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరే చెప్పండి అని. జగన్ను ఎందుకు ఓడించాలి? పేదలకు ఇంటింటికి మంచి చేసినందుకు జగన్ను ఓడించాలి, ఎలా ఓడించాలా అని అడుగుతా ఉన్నాను. పేదలకు ఇచ్చిన మాట తప్పనందుక జగన్ను ఓడించాలా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఎందుకు మరి జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబును, ఇదే ఈ కూటమిని, వీళ్ళందరినీ కూడా గట్టిగా అడుగుతా ఉన్నాను, ఎందుకు జగన్ను ఓడించాలని. ఇదే చంద్రబాబు, ఇదే రామూజీ, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇదే దత్తపుత్రుడు, ఇదే జన్మభూమి కమిటీల దోపిడీ ముఠాకు అధికారం రావడం కోసమా జగన్ను ఓడించాలి? వీరందరూ కలిసి రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకోవడం కోసమా, దోచుకుని వాళ్ళందరూ కూడా పంచుకోవడం కోసమా జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇంటింటికి చేసిన మంచి కేవలం ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ వీళ్ళందరికన్నా గొప్పగా ఎక్కువగా చేసినందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు DBTగా అంటే బటన్ నొక్కి, మీ బిడ్డ బటన్ నొక్కి, ఏకంగా 130 బటన్లు నొక్కి రాష్ట్రంలోని నా పేద అక్క చెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా అందజేసినందుక వీరంతా కూడా జగన్ను ఓడించాలన్నట్టు ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకు జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. ఈ పథకాలేవి చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి జగన్ కూడా అమలు చేయకూడదు అని, ప్రజలకు అన్యాయం జరగాలి అని ఎందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా. ఈ పథకాలన్నీ రద్దు చేయాలని జగన్ను ఓడించాలా అని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్న ప్రతి అన్నను, ఇక్కడ ఉన్న ప్రతి తమ్ముడిని, ఇక్కడ ఉన్న ప్రతి అక్కను, ఇక్కడ ఉన్న ప్రతి అవ్వను, ఇక్కడ ఉన్న ప్రతి తాతను, ఇక్కడ ఉన్న ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను, ఎందుకు జగన్ను ఓడించాలి అని. జగన్ను ఓడించాలా లేదా జగన్ను గెలిపించాలా అన్నది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. గత 5 ఏళ్ళు
గత 5 ఏళ్లలో చంద్రబాబు పాలనలో కేవలం తాను 32,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో ఏకంగా 231,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు ఆ జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా. ప్రతి పేద కుటుంబం ఎదగాలని, ప్రతి పేద కుటుంబం ఎదిగేలా ఏ స్కీము కూడా గతంలో బాబు ఏ స్కీము కూడా పెట్టనందుక బాబు కోసం ఆ జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మరో వంక, గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఏకంగా 53 లక్షల మంది తల్లులకు తమ బిడ్డలను బడులకు పంపిస్తే చాలు, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మఒడి ఇచ్చినందుకు ఆ జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఓడించాలయ్యా చంద్రబాబు జగన్ను అని అడుగుతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వము చెయ్యని విధంగా మీ జగన్ ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు, అందులో నా అవ్వాతాతలకు ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయలు పెన్షన్ను ఇంటికే పంపించినందుక ఎండలోను వానలోను చలిలోను కూడా ఆ పేదలు 1వ తారీఖునే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వాతాతలకు ఆ పెన్షన్ అందించినందుక జగన్ను ఓడించాలా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ సందర్భంగా ఇలాంటి మానవత్వమే లేకుండా ఆ పెన్షన్ను ఇంటింటికి వెళ్ళి ఇవ్వకుండా ఆపేసిన ఆ బాబును సంతోషం కలిగించేందుక జగన్ను ఓడించాలి అని చెప్పి వీళ్ళంతా అనుకుంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఏకంగా 55 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆ రైతన్నలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఆ రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాను అందించినందుక జగన్ను ఓడించాలా అని చెప్పి మీరందరూ అడుగుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. గతంలో ఏ ప్రభుత్వము చెయ్యనంతగా ఎప్పుడూ చెయ్యని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలని నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చినందుక జగన్ను ఓడించాలే అని చెప్పి వీళ్ళందరూ అడుగుతా ఉన్నారని అంటా ఉన్నా. ఎప్పుడు ఎవరు చెయ్యని విధంగా ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ళు నిర్మాణం చేస్తూ జగన్ ప్రతి అడుగులోనూ కూడా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నందుకు